అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. ఏం లేదండి, ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియా దాంట్లో వేసాడ నేను పోయానని, కోడ శ్రీనివాసరావు దుర్మారణం అని అలాంటి వార్తలు నాకు తెలియదు. పొద్దున్నే తెల్లారి పండగ ఏంట్రా ఏం చేయాలి రేపు అని ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే అప్పుడు పొద్దున్న 7:30 నుంచి ఇప్పుడు కనీసం నేను మాట్లాడాను 1:50. నాకు ఇస్తే బాగుండదని వాళ్ళు వీళ్ళు అంటే మా కుర్రాడు మాట్లాడాడు. ఎన్ని ఫోన్లు వచ్చినాయో నుండి అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చారు వ్యాన్ గీని వేసుకుని, ఓ 10 మంది పోలీసు వాళ్ళు. ఏంటంటే ఏదో తెలిసిన ఆయన కదా, పెద్ద ఆయన 10 మంది వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు అందుకని అని సెక్యూరిటీ వచ్చామండి. నేను మాట్లాడితే వాళ్ళు అరే ఇదేంటండి అంటే మీరు మమ్మల్ని అడిగితే ఎలా అంటే దయించి మీరే కాస్త చెయ్యండి ఇలాంటివి అరికట్టండి, లేదా కాస్త పెద్దవాళ్ళు ఉంటే గుండాయి చచ్చిపోతారు అని చెప్పి చెప్పాను. కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మనం చేసుకుంటూ మీరు కూడా పబ్లిక్ ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షను కాస్త ఎవరన్నా తెలియపరిస్తే వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది. ఎందుకంటే జీవితంలో చండాల పనులు బోళ్ళు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి, ఇది అక్కర్లేదు, మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు. అది నమస్కారం.